మహిళలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా హుజూరాబాద్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు నిరసనకు దిగారు. హుజూరాబాద్ ఆడబిడ్డల తరపున కౌశిక్ రెడ్డికి వాయినమిచ్చారు. ఆడబిడ్డల్ని అడ్డుపెట్టుకుని గెలిచిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని అన్నారు. ఆడబిడ్డలంటే అంత చులకనెందుకని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఆడబిడ్డలంతా నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డిని తిరగనివ్వబోమని వార్నింగ్ ఇచ్చారు. బిడ్డలను అడ్డం పెట్టుకునే గెలిచినావు కదా, ఈ రోజు ఇలా ఆడబిడ్డలంటే అంత చులకనా? నీకు ఇష్టానుసారంగా నీకు ఆడబిడ్డలంటే గౌరవం లేదు, సభ్యత లేదు, సంస్కారం లేదు, అసలు బుద్ధి మొత్తమే పోయింది నీకు. పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కౌశిక్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ వలస ప్రోగ్రాం పెట్టింది ఎవరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువును జెండాను మోయకుండా నువ్వు భయపడి ఇవాళ నువ్వు టీఆర్ఎస్ పార్టీకి కుక్క బిస్కెట్ల కోసం పదవుల కోసం పోయిన చరిత్ర నీది. ఇవాళ నీ భార్య నువ్వు నీ బిడ్డను అడ్డుపెట్టుకొని కొంగు సాచి నీ భార్య అడిగింది, అప్పుడు చీరగాదులు గుర్తుకు రాలేదా కౌశిక్ రెడ్డి గారు? మేము అదే ప్రశ్నిస్తున్నాం, సవాలు విసురుతున్నాం. నువ్వు ఎప్పుడు వస్తావో రా, మేమందరం మహిళలందరము మీ ఆడబిడ్డలందరము ఉన్నాము, మేము రెడీగా చీర గాజులు తయారు చేసి పెట్టినాము. మహిళల కొంగు జాపి అడిగినప్పుడు, ఓట్ల కోసం తిరిగినప్పుడు నీ బుద్ధి ఎడిపోయింది, అప్పుడు గుర్తుకు రాలేదు నీకు. ఈ చీర గాజులు మేము కూడా పెడతాం మరి, మేము రెడీగా చేస్తున్నాం, ఒక మంచి రోజు చూస్తున్నాం మేము. ఇప్పుడు వినాయక నిమజ్జనం అయిపోయినాక నువ్వు వస్తావు కదా, ఎట్లాగో వచ్చినప్పుడు మంచి రోజు వాస్తు